నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండల పరిధిలో అక్రమంగా ఫారెస్ట్ మట్టి మాఫియా పట్టించుకొని అధికారులు. ఇదేమిటి అని అడిగినందుకు ఏకంగా ఓ మిలిటరీ ఆఫీసర్ని బెదిరించిన వైనం. పూర్తి వివరాల్లోకి వెళ్తే త్రిప్రాంతకం గణపవరం మర్చిలో కొండ ప్రాంతాల్లో ఫారెస్ట్ పరిధిలో కొందరు కొండమట్టి మైనింగ్ అధికారులు కళ్ళు కప్పి వారి దగ్గర ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా కొండమట్టి పట్ట పగలే వెచ్చలు విడిగా దాదాపు కొన్ని ఎకరాల్లో టాక్టర్లతో మట్టి తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నో ఎకరాలు కొండ ప్రాంతాల్లో ఆక్రమించి సదును చేసి ఆ పొలంలోని మట్టిని తరలిస్తుండగా ఇటీవల మిలిటరీ అధికారులు ఇద్దరికి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 ఎకరాలు చొప్పున ఇద్దరికి కొండ దగ్గర 10 ఎకరాలు ఇచ్చింది. ప్రభుత్వం ఆఖరికి మిలిటరీ అధికారులు పొలం కూడా ఎర్రమట్టి త్రవ్వకాల్లో మొదలుపెట్టారు. మట్టి మాఫియాలు నీదేమిటి అని ఆ మిలిటరీ అధికారులు నిలదీయగా నీకు దిక్కున్న చోట చెప్పుకో అని వారిని బెదిరించారు. మిలిటరీ అధికారులను బెదిరింపులు చేస్తే కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని కూడా తెలియని విధంగా ప్రవర్తించారు. ఇప్పటికైనా ప్రకాశం జిల్లా మైనింగ్ అధికారులు మరియు ఫారెస్ట్ అధికారులు చొరవ చేసుకుని వారిపై తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్లను అక్రమ మట్టి త్రవ్వకాలను అడ్డుకుని ప్రభుత్వ ప్రాపర్టీని కాపాడాలని, వారి టాటాలను సీజ్ చేసి ఆ మట్టి ఆ మాఫియాలపై యాక్షన్ తీసుకోవాలని మిలిటరీ అధికారులు మరియు ఆ ప్రాంత ప్రజలు పోలీసులకు, మైనింగ్ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఏరియా మొత్తం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు శుభ్రంగా ట్రాక్టర్లు తెస్తున్నారు, ట్రాక్టర్ తో దున్నించుకుంటున్నారు, చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ అందరికి ట్రాక్టర్ ఉన్నాడు, ఇవి కూడా తోలుకుంటూ పోతున్నారు ప్రశాంతంగా. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ కనీసం 7-8 ట్రాక్టర్లు తిరుగుతున్నాయి మొత్తం ఏరియాలో. కొండను కూడా వదలట్లేదు, బ్రహ్మాండంగా మొత్తం శుభ్రం చేస్తున్నారు. ఎవరికి కనబడలేదు ఈ కొండలు. మొత్తం గణపవరం త్రిప్రాంతం ఏరియా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళకి ట్రాక్టర్లు తేవడం, తోలడం, బాగు చేసుకుపోవడం. కనీసం 7-8 ట్రాక్టర్లు మాత్రం మొత్తం ఫుల్ ఈ ఏరియాలో మొత్తం చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఈవెన్ చెక్ డ్యామ్లు కూడా వదిలిపెట్టట్లేదు. ఈ రోజు ముంబైలో కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వీధులు. ఇది ప్రభాద హైవే స్టేషన్. నిడదవోలు మండలం సిట్టిపేట గ్రామంలో నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అండ్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర భవనాలు శంకుస్థాపన చేసిన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, మండల, గ్రామ, పట్టణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు, వివిధ అధికారులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి గ్రామంలో, అదేవిధంగా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, ప్రతి వార్డులో, డివిజన్లో సచివాలయాలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా అన్ని చోట్ల హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయటం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ హెల్త్ క్లినిక్లు,
అదే విధంగా రైతు భరోసా కేంద్రాల కోసం ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. గతంలోనే చాలా వరకు కూడా సచివాలయం బిల్డింగుల కోసం కొత్త బిల్డింగుల కోసం భవనాల కోసం శంకుస్థాపన జరుగుతుంది జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు కడుతూ ఉన్నారు. త్వరలోనే అన్ని కూడా పూర్తవుతాయి. మరి ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక రాజధాని అంటే ఎవరో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని చోట కాదు. రాజధానిని మీ గ్రామంలోనే మీ పట్టణంలోనే ప్రతి వీధికి నేను తీసుకొస్తానని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ విధంగా ఈ రోజు పరిపాలన నడుస్తా ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయాలన్నీ కూడా ప్రతి గ్రామంలో పెద్ద గ్రామాలు అయితే 2-3 సచివాలయాలు రావటం ప్రతి వార్డులో మున్సిపాలిటీలో పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాం ఈ కరోనా వైరస్ కూడా ఏ విధంగా అది వ్యాపించిందో మరి హెల్త్ డిపార్ట్మెంట్ అన్నది ఎంత ముఖ్యమో ఎప్పటికప్పుడు హెల్త్ క్లినిక్స్ ఎక్కడికక్కడ అవసరం అన్నది ఈరోజు ఎంత ముఖ్యమో ఈరోజు తెలుస్తా ఉంది. మరి అందుచేత ప్రతి చోట కూడా హెల్త్ క్లినిక్లు కూడా పెట్టడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకు అండగా ఎప్పుడూ కూడా రైతులకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేయటం కోసం రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా ఇప్పటికే మొదలు అన్నీ స్టార్ట్ అవ్వటం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఒక భవనం కూడా ఈరోజు కట్టడం జరుగుతుంది. మరి విద్యాపరంగా చూస్తే ప్రతి గ్రామంలో కూడా నాడు నేడి కార్యక్రమంలో స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయటం జరుగుతుంది. స్కూల్స్లో ఉన్న బాత్రూమ్స్ కావనండి, క్లాస్ రూమ్స్, ఎలక్ట్రికల్ బోర్డ్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, బెంచెస్, చైర్స్, అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకుంటానికి ఈరోజు ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి స్కూల్స్ మొదలు పెట్టగానే ఇంగ్లీష్ మీడియంలో కూడా క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వటం జరుగుద్ది. మధ్యాహ్నం భోజనం పథకం అంతా కూడా మళ్ళీ మార్చి పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని మరి అన్నీ కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ విధంగా చూస్తున్నాం ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు రాజధాని గురించి. ఆ రాజధాని వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసుకున్న రాజధాని తప్ప ప్రజలకు ఉపయోగపడే రాజధాని కాదు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అవసరం గుర్తించి ఆయన పాదయాత్రలో ప్రతి అవసరం గుర్తించి ఆ అవసరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ అందేటట్టు ఈరోజు కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతుంది. ఈరోజు ఈ బిల్డింగ్లన్నీ పూర్తయ్యాక ఇప్పటికే అన్నీ కూడా సర్వీసెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. మరి సచివాలయంలో భాగంగా పరిపాలనలో భాగంగా ఈరోజు వాలంటీర్లు అదేవిధంగా సచివాలయ సిబ్బంది దాదాపు 3.5 లక్షల మందికి ఈరోజు ఉద్యోగం ఇవ్వటం జరిగింది. హెల్త్ క్లినిక్ భాగంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ వారందరూ కూడా అక్కడ ఉండి సర్వీస్ చేయడానికి మందులు మరి అదేవిధంగా సంబంధించిన డాక్టర్లు కూడా అన్నీ వచ్చి అక్కడ చేయడానికి అన్ని సౌకర్యాలన్నీ ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతు భరోసాలో కియోస్కాలు పెట్టి వారికి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, అదేవిధంగా వారికి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా పంట పండించేటప్పుడు కూడా ఏదన్నా వాళ్ళకి విషయాలు తెలుసుకోవాలంటే డైరెక్ట్గా లైవ్ యూనివర్సిటీలతో కనెక్షన్ పెట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో వారందరికీ కూడా సైంటిస్టుల ద్వారా వారికి ఎటువంటి సందేహాలు ఉన్నా అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడానికి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. స్కూల్స్ గురించి ఇప్పుడే మాట్లాడటం జరిగింది. ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీధిలో గ్రామంలో ప్రజలకి ఏదైతే అవసరమో ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. పాలన అంటే అది, ముఖ్యమంత్రి అంటే అది. ప్రజలకు ఏం అవసరమో దాన్ని గుర్తించి దాని మీద పనిచేస్తున్నారు. కానీ ఎవరో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా లొంగదు. ఎవరెన్ని మాట్లాడినా ఈరోజు 3 రాజధానులు పెట్టడం వల్ల 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా చూస్తాం రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతో కూడా ముందుకు సాగుద్దని, ఎంతో అభివృద్ధి చెందుద్దని, ప్రజలందరూ కూడా పరిపాలన ప్రభుత్వం అంటే ఒక కొత్త పద్ధతి చూడటం అన్నీ కూడా ఈరోజు జరుగుద్ది. తప్పకుండా మరి ఈ కరోనా కూడా వైరస్
అన్ని చోట్ల వ్యాపించింది. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోమని ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మాస్కులు పెట్టుకుని ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నామో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైనా ఏదైనా సింప్టమ్స్ ఉంటే వెంటనే సంబంధించిన హెల్త్ వర్కర్స్కి ఏఎన్ఎంస్కి ఆశా వర్కర్స్కి అందరూ కూడా తెలియపరచండి. తెలియపరిస్తే వెంటనే వాళ్ళని టెస్టులు చేయటం హాస్పిటల్కి అవసరమైతే పంపించడం పూర్తిగా మరి వైద్యం జరుగుద్దని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈరోజు చూస్తున్నాం మొత్తం దేశంలోనే హయ్యెస్ట్ టెస్టులు మన రాష్ట్రంలో జరిగింది. మరి ప్రతి మొత్తం దేశంలో అందరూ కూడా మెచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్నది కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ప్రజలందరికీ కూడా జాగ్రత్తగా చూసే బాధ్యత మన ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు ఆయనకి మరి ఒకసారి అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా గ్రామాల్లో చేపట్టుకోవడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంతో మార్పు చూస్తామని మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఓకే సార్. తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. ఆయనతో కాంటాక్ట్లో ఉన్న వారు టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరడమే. అనపత్తి నియోజకవర్గ ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అధికారులకు అందరికీ మీ శాసనసభ్యుడు డాక్టర్ సూర్యనారాయణ చేయి వణకం. ఈ రోజున మరి కరోనా వ్యాధి చాలా ఉధృతంగా ఉంది. అటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వ్యాధి పడిన కుటుంబాలని మరి పలకరించడం, అదేవిధంగా మరి ఆయన వాదాల్చడానికి వెళ్లడం కూడా జరిగింది. అంతేకాకుండా ఒక డాక్టర్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్లను కూడా మరి నేను చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి భాగంగానే మరి నాకు కరోనా వ్యాధి సోకడం జరిగింది. నా మట్టుకు నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 15 రోజులు మాత్రం క్వారంటైన్లోకి వెళ్లడానికి నేను నిర్ణయించుకున్నాను. ఈ కాలంలో నాతోటి కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు కూడా టెస్టులు చేయించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏమైనా మీ అందరికీ కూడా ఎప్పుడూ కూడా సర్వీస్కి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే విధంగా మా కార్యాలయం ఎప్పుడూ కూడా ముఖ్యంగా అక్కడ సిబ్బంది ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా మీ మండల నాయకుల్ని మరి అడిగి వారి ద్వారా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ, అంతేకాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కార్యాలయంలో సబ్బెల్లి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా నల్లమిల్లి మురళీమోహన్ కృష్ణారెడ్డి గారు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి వారి సలహాలు కూడా తీసుకుని మీ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మడకశిర మండల పరిధిలో వైబీ హల్లు పంచాయతీ గత కొద్ది సంవత్సరాల నుండి రోడ్డు నిర్మాణం లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు ఎందరో ప్రజాప్రతినిధులకు అధికార నాయకులకు స్థానిక నాయకులకు చెబుతున్నా గానీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వర్షం వస్తే మురికి గుంటల్లా మారిపోయే నది రోడ్లు పట్టించుకునే నాదుడే లేక అల్లాడుతున్న స్థానిక ప్రజలు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరుమంట్ర మండలం మారుమూల గ్రామం బట్ల మాగుటూరు. ఇక్కడ 1300 జనాభా ఉంటుంది. ఈ గ్రామం నుండి ఎంతోమంది సుప్రీంకోర్టులో వివిధ హోదాలో పనిచేసిన చరిత్ర ఉంది. ఈ గ్రామం రిటైర్డ్ జడ్జి రామస్వామి, రచయిత రాసరాజు చెందినవారున్నారు.
ఏ గ్రామాలతో సంబంధం లేకుండా పచ్చని పొలాల మధ్య ఈ గ్రామం ఉంది. కరోనా వచ్చి 6 నెలలు అవుతున్న ఈ గ్రామంలో ఒక కేసు లేక హ్యాపీగా ఉన్న జనం. కానీ ఆర్ఎంపీ డాటర్ నిర్లక్ష్యానికి 16 మంది కరోనా సోకడంతో గ్రామంలో అలజడి రేగింది. బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అక్కడ ప్రజలకు ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు అతనికి కరోనా పాజిటివ్ రావడంతో ఊరు వల్లకాడ అవుతుందేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు బట్లముట్ర అనే గ్రామంలో కరోనా వ్యాధి అసలే ఎలా ఉందంటే చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అసలే కరోనా వ్యాధి అనేది బట్లముట్ర గ్రామంలో లేదు. ఎందుచేత అంటే ఇది ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్ల ఈ వ్యాధి అందరికీ సంభవిస్తుంది. ఎందుకంటే అతను వేరే చోట ఎక్కడో వైద్యం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ మాకు వైద్యం చేయడం, ఎవరికైతే వైద్యం చేశాడు ఆయన వాళ్ళందరూ కూడా ఇవాళ కరోనా వైరస్ వల్ల హాస్పిటల్లో, అలాగే వాళ్ళ ఇంకా ఎవరైతే ఎవరెవరినైతే చేశాడు ఆయన వాళ్ళందరూ కూడా ఈ వ్యాధి సోకుతుంది. మరి ఇంకా ఇంకెంతమందికి ఆయన వైద్యం చేశాడు, ఇంకెంతమందికి వస్తాయనేది ఊరందరూ కూడా భయం, చాలా భయంగా ప్రజలు బతకవలసిన పరిస్థితిలో ఉంది. దీన్ని మరి ఏ రకంగా అరికట్టాలనేది కూడా ఎవరికి అంతశక్కనిలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా గ్రామవాసులు కానీ బయట వయసులు ఎవరు వచ్చినా సరే మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. మాస్క్ లేకుండా ఎవరు తిరగద్దు అని చెప్పేసి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు, వైద్య డిపార్ట్మెంటు అందరూ కూడా చెప్తున్నారు. అది అందరూ కూడా మాస్క్ పెట్టుకోవాలని మేము అందరూ కూడా మనవి చేస్తున్నాం. కృష్ణాపురం బట్లపట్టూరు మాజీ సర్పంచ్ని. అయితే ఈ ఊర్లో చిన్న పల్లెటూరు అయినా సరే కరోనా విజృంభించి దగ్గర దగ్గర ఇప్పుడు 16 మందికి వచ్చింది. వేళ్ళకే నేను కూడా పరిచేస్తాను. ఇదివరకు ఒక ఆరుగురు తీసుకెళ్లారు, వాళ్ళని ఆసుపత్రులు పెట్టారు. మళ్ళీ ఈవేళ నేను పరిచయతో తమ్ముడి దగ్గరకు వచ్చింది, వాళ్ళు కూడా ఈవేళ తీసుకెళ్తున్నారు. కానీ మా ఊరు అందు దయచేసి ఇంకా ఎవరికైతే నీరసం ఉందో వాళ్ళు కూడా పరిచయం చేసి మా గ్రామాన్ని కరోనా బాధ నుంచి కాపాడతారని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా ఊళ్ళో కరోనా గురించబడిన వారం రోజులు బట్టి చాలా సీరియస్గా ఉంది. ఎవరు వచ్చి మాకు చెక్ చేయట్లేదు. మా గ్రామంలో ఒక హాస్పిటల్ ఉంది, వాళ్ళు కూడా ఒక అమ్మాయి ఇంట్లోంచి లేగలేని పరిస్థితిలో ఉంది. అక్కడికి వెళ్ళకోకుండా వాళ్ళు ఆలమూరు రమ్మని చెప్పేసి వెళ్ళిపోయారంట. అంచేత మా ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ హాస్పిటల్ ఎదురుండా మేము ధర్నా చేయడానికి దిగాము. కాబట్టి ఇప్పుడు మా ఊరంతా కరోనా టెస్ట్ చేయాలి. మంచం మీద లగలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఒక కేసు పాజిటివ్ వచ్చింది. దయచేసి గవర్నమెంట్ ఈ సహకారం చేయకపోతే మేము చాలా ఇబ్బందిగా ఉంటాం. చాలా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. మాదంతా హరిజన్ విలేజ్, బట్లముట్ర హరిజన్ విలేజ్ బ్యాక్వర్డ్ ఏరియా, అంటే అంతా భేదవాళ్ళవే. అది దాని మీద మీరు చర్య తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన రాయవరంలో శుక్రవారం ఉదయం రాయవరం ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మరియు యూనియన్ సెక్రటరీ డిఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రాయవరం మండలం ఐసీడిఎస్ ఆఫీసు ఎదుట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టనున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా పేరు డిఆదిలక్ష్మి, నేను రాయవరం ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశ నూతన విద్యా విధానం మీద రాష్ట్ర పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రేపు కూడా
నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నల్లచెరవతో ఎంఆర్ఓ ఆఫీసు ఐసీడీఎస్ ఆఫీసు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు సచివాలయాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఐసీడీఎస్ ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఇప్పటికి వచ్చి వీళ్ళకి సరైన రిటైర్మెంట్ కానీ ఐసీడీఎస్ రెగ్యులేట్ చేయడం కానీ అలాంటివి ఏమీ లేవు. ఇది 1975 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని చేయడానికి కారణం మాతాశి సంరక్షణ గురించి మెయిన్ ముఖ్య ఉద్దేశము. అది పెట్టి 2 సెంటర్లో సక్సెస్ అయిన మూలన మొత్తం దేశం అంతా కూడా వ్యాప్తించారు. వ్యాప్తించి ఈ రోజునాడు ఎన్నో సేవలు అందిస్తున్న ఈ అంగన్వాడీ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కుట్రలు పంపినవి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అంగన్వాడీ సెంటర్స్లోనే ప్రీ స్కూల్ విద్యా విధానం నిర్వహించాలని, అంగన్వాడీ సెంటర్ స్థానంలోనే యాక్టివిటీస్ అన్ని జరగాలని, దీన్ని స్కూళ్ళలో కలపడం లాంటివి చేయకూడదని మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని కనుక ప్రభుత్వం వెనక తగ్గి తీసుకోకపోతే దీని మీద మేము ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఇంకా ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉన్నది. ఆల్రెడీ దీని మీద ప్లానింగ్స్ కూడా చేశాము. మేము రేపు జిల్లాకు ఇది అభినంటనే జిల్లా కలెక్టర్ ఆఫీసు ప్లస్ స్టేట్లో సీఎం ఆఫీస్ కూడా ముట్టడించడానికి రెడీ అవుతున్నాము. కరోనా అని మేము ఇన్ని రోజులు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయకూడదనేసి కరోనా నేపథ్యంలో మేము వెనక్కి ఆగి ఉండిపోయాము. కానీ ఇప్పుడు ఈ కరోనాను కూడా మేము ఇంకా కరోనాకు కూడా వ్యతిరేకంగా మేము ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాము. కాబట్టి దీని మీద ప్రభుత్వం తగ్గాలి. తగ్గి మా ప్రీ స్కూల్లో అంగన్వాడీ సెంటర్లోనే ప్రీ స్కూల్ విద్యా విధానం నిర్వహించేలా చూడాలి. పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడిలో కరోనా ప్రభావితున్న నేపథ్యంలో ఆర్ఎఫ్ఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చింతల్పూడి మండలం పాతిమాపురం సెంటర్లో మాస్క్ లేకుండా తిరుగుతున్న ప్రజలకు ఆర్ఎఫ్ఎస్ ప్రాజెక్ట్ టీం ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎఫ్ఎస్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జి కనిపేడ రవి మాట్లాడుతూ కరోనా వైరస్తో జాగ్రత్తగా ఉండాలని,
గ్రామాల్లో కూడా ఈ వైరస్ ప్రభావితున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా మాస్క్ వాడాలని అవసరం ఉంటేనే బయటికి రావాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆర్ఎఫ్ఎస్ టీం సభ్యులు శ్యామ్, మధు, సతీష్, ప్రశాంత్ పాల్గొన్నారు. నెడదవోలు మండలం సిట్టిపేట గ్రామంలో నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ కండు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర భవనాలు శంకుస్థాపన చేసిన నెడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, మండల, గ్రామ, పట్టణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు, వివిధ అధికారులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి గ్రామంలో అదేవిధంగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ప్రతి వార్డులో డివిజన్లో సచివాలయాలు ఏర్పాటు చేయటం అదేవిధంగా అన్ని చోట్ల హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయటం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నెడదవోలు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ హెల్త్ క్లినిక్లు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. గతంలోనే చాలా వరకు కూడా సచివాలయం బిల్డింగుల కోసం కొత్త బిల్డింగుల కోసం భవనాల కోసం శంకుస్థాపనలు జరుగుతూ జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు కడుతూ ఉన్నారు, త్వరలోనే అన్నీ కూడా పూర్తవుతాయి. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక రాజధాని అంటే ఎవరో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని చోట కాదు. రాజధానిని మీ గ్రామంలోనే, మీ పట్టణంలోనే ప్రతి వీధికి నేను తీసుకొస్తానని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ విధంగా ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయాలన్నీ కూడా ప్రతి గ్రామంలో, పెద్ద గ్రామాలు అయితే 2-3 సచివాలయాలు రావటం, ప్రతి వార్డులో మున్సిపాలిటీలో పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాం ఈ కరోనా వైరస్ కూడా ఏ విధంగా అది వ్యాపించిందో, మరి హెల్త్ డిపార్ట్మెంట్ అన్నది ఎంత ముఖ్యమో, ఎప్పటికప్పుడు హెల్త్ క్లినిక్స్ ఎక్కడికక్కడ అవసరం అన్నది ఈరోజు ఎంత ముఖ్యమో ఈరోజు తెలుస్తూ ఉంది. మరి అందుచేత ప్రతి చోట కూడా హెల్త్ క్లినిక్లు కూడా పెట్టడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకు అండగా ఎప్పుడు కూడా రైతులకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేయటం కోసం రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా ఇప్పటికే మొదలు అన్నీ స్టార్ట్ అవ్వటం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఒక భవనం కూడా ఈరోజు కట్టడం జరుగుతుంది. మరి విద్యాపరంగా చూస్తే ప్రతి గ్రామంలో కూడా నాడు నేడి కార్యక్రమంలో స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయటం జరుగుతుంది. స్కూల్స్లో ఉన్న బాత్రూమ్స్ అవనండి, క్లాస్ రూమ్స్, ఎలక్ట్రికల్ బోర్డ్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, బెంచెస్, చైర్స్, అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకోవటానికి ఈరోజు ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి స్కూల్స్ మొదలు Thank you.
నమస్కారం. ఈ న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండల పరిధిలో అక్రమంగా ఫారెస్ట్ మట్టి మాఫియా పట్టించుకొని అధికారులు ఇదేమిటి అని అడిగినందుకు ఏకంగా ఓ మిలిటరీ ఆఫీసర్ని బెదిరించిన వైనం. పూర్తి వివరాల్లోకి వెళ్తే త్రిప్రాంతకం గణపవరం మర్చిలో కొండ ప్రాంతాల్లో ఫారెస్ట్ పరిధిలో కొందరు కొండమట్టి మైనింగ్ అధికారులు కళ్ళు కప్పి వారి దగ్గర ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా కొండమట్టి పట్టపగలే వెచ్చలు విడిగా దాదాపు కొన్ని ఎకరాల్లో ట్రాక్టర్లతో మట్టి తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నో ఎకరాలు కొండ ప్రాంతాల్లో ఆక్రమించి సదును చేసి ఆ పొలంలోని మట్టిని తరలిస్తుండగా ఇటీవల మిలిటరీ అధికారులు ఇద్దరికి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 ఎకరాలు చొప్పున ఇద్దరికి కొండ దగ్గర 10 ఎకరాలు ఇచ్చింది. ప్రభుత్వం ఆఖరికి మిలిటరీ అధికారులు పొలం కూడా ఎర్రమట్టి త్రవ్వకాల్లో మొదలుపెట్టారు. మట్టి మాఫియాలను ఇదేమిటి అని ఆ మిలిటరీ అధికారులు నిలదీగా నీకు దిక్కున్న చోట చెప్పుకో అని వారిని బెదిరించారు. మిలిటరీ అధికారులను బెదిరింపులు చేస్తే కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని కూడా తెలియని విధంగా ప్రవర్తించారు. ఇప్పటికైనా ప్రకాశం జిల్లా మైనింగ్ అధికారులు మరియు ఫారెస్ట్ అధికారులు చొరవ చేసుకుని వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్లను అక్రమ మట్టి త్రవ్వకాలను అడ్డుకుని ప్రభుత్వ ప్రాపర్టీని కాపాడాలని వారి టాటాలను సీజ్ చేసి ఆ మట్టి ఆ మాఫియాలపై యాక్షన్ తీసుకోవాలని మిలిటరీ అధికారులు మరియు ఆ ప్రాంత ప్రజలు పోలీసులకు మైనింగ్ అధికారులకు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఏరియా మొత్తం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు శుభ్రంగా ట్రాక్టర్లు తెస్తున్నారు, ట్రాక్టర్లు దున్నించుకుంటున్నారు, చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ అందరికి ట్రాక్టర్ ఉన్నాడు, ఇవి కూడా తోలుకుంటూ పోతున్నారు ప్రశాంతంగా. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ కనీసం 7-8 ట్రాక్టర్లు తిరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఏరియాలో. కొండను కూడా వదలట్లేదు, బ్రహ్మాండంగా మొత్తం శుభ్రం చేస్తున్నారు, ఎవరికి కనబడలేదు కొండలు. మొత్తం గణపవరం త్రిప్రాంతం ఏరియా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళకి ట్రాక్టర్లు తేవడం, తోలడం, బాగు చేసుకుపోవడం. కనీసం 7-8 ట్రాక్టర్లు మాత్రం మొత్తం ఫుల్గా ఈ ఏరియాలో మొత్తం చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఈవెన్ చెక్ డ్యామ్లు కూడా వదిలిపెట్టట్లేదు. ఈరోజు ముంబైలో కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వీధులు. ఇది ప్రభాద స్టేషన్. నెడదవోలు మండలం సిట్టిపేట గ్రామంలో నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అండ్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర భవనాలు శంకుస్థాపన చేసిన నెడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, మండల, గ్రామ, పట్టణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు, వివిధ అధికారులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి గ్రామంలో, అదేవిధంగా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, ప్రతి వార్డులో, డివిజన్లో సచివాలయాలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా అన్ని చోట్ల హెల్త్